of 8, sir, Yeah. 1 minute. Please start. Can you please tell us about yourself? It's my pleasure to introduce myself to you, sir. My name is Duparaj Venkatagopi. I came from Venkatapuram village, which is located in Nandyal district, Andhra Pradesh. I completed my graduation from Sri Ramakrishna Degree College. After that, I completed my post graduation in MBA, Specialization in Finance and Marketing from SCR Engineering College, Nandyal. After I completed my PG, my preparation for banking exam. My family consists of 4 members, my parents, me and my sister. My father is farmer and my mother is housewife. అచ్చా, మీరు చెప్పిందిలో ఏమి మిస్టేక్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ విచ్ సబ్జెక్ట్ చెప్పలేదు. ఏం చదివారు? బిఎస్సి సార్, మై గ్రాడ్యుయేషన్ బిఎస్సి. బిఎస్సి. బిఎస్సి విచ్ సబ్జెక్ట్స్? మెయిన్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? సో మ్యాథ్స్, కంప్యూటర్ స్టాటిస్టిక్స్. అచ్చా, యూ షుడ్ టెల్ ఐ స్టడీడ్ ఇన్ దిస్ కాలేజ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యాజ్ మై సబ్జెక్ట్స్ అండ్ ఐ కంప్లీటెడ్ ఇన్ ది ఇయర్స్ ఆల్సో విత్ దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. అన్నీ బాగా చెప్పాలి. ఆఫ్టర్ దాట్ ఐ జాయిన్డ్ ఫర్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. అది ముందుగా చెప్పాలి. ఫైనాన్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టర్మ్, యూ హ్యావ్ టు యూజ్. అర్థమైందా? ఓకే సార్. ఆ ఫైనాన్స్ లేదంటే మీకు లోపల పంపించను. దే వోంట్ అలవ్ యూ టు గో ఫర్ ఇంటర్వ్యూ. ఎస్ సార్. మీరు ఫైనాన్స్ చదివారు కదా, మీ సర్టిఫికేట్ లో ఉంది కదా. ఉంది సార్. వెరీ గుడ్. సారీ, నౌ యూ టోల్ మీ యువర్ ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. నౌ వాట్ ఆర్ ద స్కీమ్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై అవర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్ ఫార్మర్స్? ఫార్మర్స్ ప్రొవైడ్ బై 20,000 రూపీస్ పర్ ఇయర్ అసిస్టెన్స్ విత్ ఫార్మర్, 20,000 పర్ ఇయర్. బట్ కానీ ఎవరో చెప్పినారు, అది ముందు గవర్నమెంట్ ఇచ్చినారు కానీ ఇప్పుడు ఉందా లేదా అని తెలియదని చెప్పినారు. సంబడి సెడ్ వి ఆర్ నాట్ ష్యూర్ వెదర్ ద స్కీమ్ ఇస్ స్టిల్ దేర్ ఆర్ నాట్. డిడ్ యూ చెక్ ఇట్ అప్? జస్ట్ టెల్ మీ బిఫోర్ ఎలక్షన్ సార్. ఆఫ్టర్ కేమ్ టు పవర్ ఇన్ టీడీపీ అలయన్స్ టీడీపీ. ఓ, దే టోల్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, దట్ ఈస్ రైట్. నౌ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ పిఎం ఫసల్ బీమా యోజన? పిఎం పిఎం ఫసల్ బీమా యోజన ఈజ్ దట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్ మేబీ 3 lakhs, అప్ టు 3 lakhs. నో నో, బట్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ దట్ మచ్. యూ సింప్లీ సే ఇట్ ఈస్ అ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ where the Crop premium insurance. paid is less. If you can know about it, 1.5%, 2% and all, kharif crop, non-kharif crop అని వస్తుంది. అది ఏమని చదువుకోండి, చదివి కరెక్ట్ గా చెప్పాలి. Okay, okay sir. Next time I will Yeah. activate. So you studied finance, you are a BSc graduate. Can you tell me the 3 golden rules of bookkeeping? గోల్డెన్ రూల్స్ సార్, దట్ గోల్డెన్ రూల్స్ అకౌంటింగ్, 3 అకౌంట్స్ ఇస్ అండ్ నామినల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. నామినల్ అకౌంట్స్ డెబిటార్ దారి దారి ఎందుకంటే నామినల్ అకౌంట్ ముందు చెప్తున్నారు? నార్మల్లీ పర్సనల్ రియల్ తర్వాత నామినల్ చెప్పాలి. ఓకే సార్. ఫస్ట్ వన్, పర్సనల్ ఓకే చెప్పండి. పర్సనల్ రూల్స్ ఏమి? పర్సనల్ పర్సనల్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ పర్సనల్ ఇస్ డెబిట్ డెబిట్ పర్సనల్ అలాగా, అది నామినల్. పర్సనల్ ఏమి? సారీ సార్, పర్సనల్ మీన్స్ ద గివర్, ద రిసీవర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. తర్వాత రియల్ రియల్ అకౌంట్ సార్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, రియల్ అకౌంట్ రూల్స్ ఏమి?
రియల్ అకౌంట్ సార్. చెప్పురా, ఎన్ని సమయం తీసుకుంటారు? సారీ సార్, వాట్ కమ్ ఇన్ వాట్ గోస్ అవుట్ టు క్రెడిట్ డెబిట్ సార్. వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. తర్వాత నామినల్, నెక్స్ట్ నామినల్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ డెబిట్ సార్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్ ఆర్ గెయిన్ సార్. ముందు అలాగ చెప్పాలి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పాలి. కరెక్ట్, వెరీ గుడ్. మీరు చెప్పండి, మీకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మీరు మాట్లాడరాదు, మీరు ఎలాగ మా కస్టమర్ దగ్గర మాట్లాడుతున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు టాక్ టు మై కస్టమర్స్ అండ్ కన్విన్స్ దమ్? సో హౌ కెన్ ఐ అండ్ వై షుడ్ ఐ సెలెక్ట్ యూ? కస్టమర్ ఐ విల్ కన్విన్స్ సార్ దిస్ వన్ మేబీ యువర్ బిగ్ ఆపర్చునిటీ దిస్ డూ దిస్ టేక్ ఇట్ దిస్ వన్ మేబీ మోర్ ఫీచర్స్ ఇస్ దేర్. No, you should tell, I will learn the schemes of the bank and I will talk with confidence to the customers. Okay? Okay, sir. Good. Now, what are the crops grown by your daddy in Nandyal? Crops are Rabi crops, sir. What are the crops? Name, Amy. Paddy, sir. Paddy. Paddy, very good. So, what are the problems faced in paddy cultivation? But what Problems about faced in paddy cultivation? I don't know. Maybe some disease will come, some extra weeds will come. Alage emaina untundi. Adanniki em chestunaru to avoid them? maybe preventing of different type of what మందులు దట్ ప్రివెంటింగ్ ప్లీజ్ దట్ ప్లీజ్ టాక్ టు డాడీ అండ్ ట్రై టు గెట్ అ ప్రాపర్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, ఓకే సార్. బట్ ఐ డోంట్ నో సార్, ఐ ఆమ్ ఆల్సో డిపెండ్ ఐ ఆన్ నో యూ, కరెక్ట్. ఐ నో యూ డోంట్ నో, బట్ యూ మస్ట్ నో. ఓకే, ఓకే, ప్లీజ్ టెల్ మీ, డిడ్ యూ గో త్రూ ద వెబ్సైట్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్? yes sir. ప్లీజ్ టెల్ మీ, వాట్ ఈస్ ది టోటల్ డిపాజిట్ ఆఫ్ అవర్ బ్యాంక్ యాజ్ ఆన్ 31/3/2024? 1.22 lakh crores. ఏం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారే? ఓకే, సారీ సార్, సారీ సార్. బట్ ఆల్సో నెట్ ఇన్కమ్ నెట్ ఇన్కమ్ సో యూ హావ్ నాట్ స్టడీడ్ ప్రాపర్లీ. ఇదన్నీ ప్రాపర్లీ చదవాలి. ఓకే సార్. నేను ఒక్క వీడియో కాదు, రెండు మూడు వీడియో వేశాము దానికోసం. మీరు చూస్తునో లేదు, చదువును లేదు, చదివినే యు ఆర్ నాట్ రీటైనింగ్ ఇన్ యువర్ మైండ్. అలాగే ఎంత ఉంటే ఎలాగ సెలెక్ట్ చేస్తున్నారు చెప్పండి. అంటే ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాము, చెప్పండి. వాట్ ఈస్ అ బ్యాంక్? బ్యాంక్ ఇస్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సార్. పబ్లిక్ డిపాజిట్ యాక్సెప్ట్ ద బ్యాంక్ సార్. క్రియేట్ లెండింగ్ ద పబ్లిక్ సార్. గుడ్. నౌ వాట్ డు యూ అండర్స్టాండ్ బై నెట్ ఇంటరెస్ట్ మార్జిన్? నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మేబీ బ్యాంక్ గివ్ ద లోన్స్ టు పబ్లిక్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ పబ్లిక్ డిపాజిట్ ద మనీ ఇన్ బ్యాంక్ లో ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ గుడ్, ఇంట్రెస్ట్ గుడ్, 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 వెరీ గుడ్. అలాగే కాన్ఫిడెంట్ గా చెప్పాలి. గుడ్, వెరీ హ్యాపీ. అచ్చా, కెన్ యూ ప్లీజ్ థ్యాంక్ టెల్ యూ. మీ వాట్ ఈస్ డీమ్యాట్ అకౌంట్? వాట్ సార్, 1 సెకండ్. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమి? అది డిమాట్ ఎందుకు యూస్ డిమాట్ మీన్స్ అవుతుంది? మేబీ సేఫ్ సార్. సేఫ్ మేబీ డిమాట్ చెప్పకూడదు, మేబీ చెప్పకూడదు. యూ షుడ్ నెవర్ యూజ్ ద వర్డ్ మేబీ. యూ హ్యావ్ టు టెల్ కాన్ఫిడెంట్లీ. డీమ్యాట్ అకౌంట్ ఇస్ అన్ అకౌంట్ దట్ ఈస్ యూస్డ్ ఫార్ బయింగ్ దట్ అండ్ అకౌంట్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. ఓకే నో సార్. నో నో, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. ఓకే,
ఓకే ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. నెక్స్ట్ ఇండియాలో పెద్ద కంపెనీ ఏమి, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ కంపెనీ హ్యావింగ్ మోర్ నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్? రిలయన్స్? ఇన్ఫోసిస్, రిలయన్స్? రిలయన్స్, యా రిలయన్స్. రిలయన్స్. ఇండియాలో విచ్ కంపెనీ షేర్స్ ఆర్ కోటెడ్ అట్ ద హైయెస్ట్ రేట్ ఓవర్ 1 లాక్ రూపీస్? అది ఏమది, విచ్ కంపెనీ ఇస్ దట్? మద్రాస్ ఓనర్ రబ్బర్ ఫ్యాక్టరీ. మద్రాస్ రెఫర్. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ, ఇట్స్ ప్రైస్ ఇస్ మోర్ దాన్ 1 లాక్. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ నౌ. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ డూ యూ నో యాజ్ కాసా డిపాజిట్ అండ్ వెదర్ బ్యాంక్స్ విల్ ఆస్క్ ఫర్ మోర్ కాసా ఆర్ లెస్ కాసా? సేవింగ్ అకౌంట్ ప్లస్ కరెంట్ అకౌంట్ బై టోటల్ డిపాజిట్ ఖాతా. గుడ్. ఇది మంచి ఉంటే ఎక్కువ ఉంటే మంచిదా ఆర్ నాట్? మేబీ వెదర్ డోనర్ ద ఖాతా, బ్యాంక్ విల్ ఆస్క్ ఫర్ ఇట్ మోర్ ఆర్ లెస్? డోనర్ సార్ మేబీ. బ్యాంక్ విల్ లైక్ టు హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ బికాస్ ది కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇన్కర్డ్ విల్ బి వెరీ లెస్ అండ్ ది ప్రాఫిట్ ఆఫ్ ద బ్యాంక్ విల్ బి గుడ్. ఓకే వెరీ గుడ్, ఎక్సలెంట్. నౌ కమింగ్ టు వాట్ డూ యూ అండర్స్టాండ్ బై కిసాన్ క్రెడిట్ కార్డ్? కిసాన్ క్రెడిట్, మేబీ సారీ సార్ మేబీ, కిసాన్ మేబీ క్రెడిట్. అంటే, మేబీ అంటే మీకు జాబ్ దొరకను. ఎనీసారి మీరు మేబీ మేబీ చెప్తుంటారు. వై ఆర్ యూ రిపీటింగ్ సారీ ఇట్ సార్ క్వైట్ ఆఫన్? వై షుడ్ ఐ ఓకే సారీ సెలెక్ట్ సార్ యూ? ఐ ఎగ్జామ్. విల్ నాట్ సెలెక్ట్ యూ. యూ షుడ్ ట్రై ఓకే టు సార్ నెక్స్ట్. అవాయిడ్ యూజింగ్ దట్ వర్డ్ మేబీ. అర్థమైందా? ఓకే సార్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమి? ఫార్మర్ సార్ ఫర్ గివింగ్ ద లోన్స్ ఆఫ్ ఫార్మర్ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అలాగే 18th టైం చెప్పాయి. బిఫోర్ డేస్ పిఎం కిసాన్ అమౌంట్ లెండింగ్ తో అకౌంట్స్ బారోవర్స్ ఆల్ ఫార్మర్స్. అది కాదు, దిస్ అండ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ దర్ ఇస్ నో కనెక్షన్. ద పిఎం అండ్ దిస్ నో కనెక్షన్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ది పీపుల్, ఐ మీన్ ఫార్మర్స్ హూ ఆర్ ఓనర్స్ ఆర్ టెనెంట్స్, దే విల్ బి గివన్ లిమిట్ డిపెండింగ్ ఆన్ ద ఏకరేజ్ ఆఫ్ ల్యాండ్ దే ఆర్ యూజింగ్ ఫర్ కల్టివేషన్ అండ్ డిపెండింగ్ ఆన్ ద క్రాప్ దట్ ఈస్ బీయింగ్ కల్టివేటెడ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ యాజ్ డిసైడెడ్ బై ద డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ బ్యాంకర్స్ కమిటీ. అండ్ దే అప్ టు 1.6 లాక్స్ నో సెక్యూరిటీ, అండ్ అబౌవ్ 1.6 లాక్స్ అప్ టు 3 క్రోర్స్ ద ప్రాసీడ్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది క్రాప్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ టేకన్ యాజ్ సెక్యూరిటీ. అప్ టు 3 లాక్స్ ఇఫ్ ద బారోయర్ టేక్స్ ది కిసాన్ క్రెడిట్ కార్డ్ అండ్ రీపేస్ విత్ ఇన్ 1 ఇయర్ ప్రాంప్ట్లీ, హీ విల్ గెట్ అ ఇంటరెస్ట్ సబ్సిడీ ఆఫ్ 3%. దట్ మీన్స్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి ఓన్లీ 4%. ఓకే అర్థమైందా? సార్ వెరీ ఓకే గుడ్, సార్ వెరీ గుడ్. నెక్స్ట్ మాట, నెక్స్ట్ మాట చెప్పండి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమి? ఓవర్ ఓవర్ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ అగెయిన్స్ట్ ప్రాపర్టీ అంటే ఏమి? ఓవర్ డ్రాఫ్ట్ ప్రాపర్టీ ఓవర్ డ్రాఫ్ట్ అగెయిన్స్ట్ ప్రాపర్టీ. ఓవర్ డ్రాఫ్ట్ ఇస్ అవైలబుల్ ఫర్ కరెంట్ అకౌంట్ ఓన్లీ సార్. ఓకే, గుడ్. ఓవర్ డ్రాఫ్ట్ ఎప్పుడు ప్రాపర్టీ అగెయిన్స్ట్ ప్రాపర్టీ అంటే ఏమి? అగెన్స్ట్ ప్రాపర్టీ ఐ డోంట్ నో సార్ మేబీ ఓవర్ డ్రాఫ్ట్ ఐ విల్ నోట్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ఓవర్ డ్రాఫ్ట్?
ఓడాఫ్ అవైలబుల్ ఫర్ కరెంట్ అకౌంట్ బిజినెస్ మ్యాన్ కార్పొరేషన్ దట్ రన్స్ ద ఓడాఫ్ గివ్ ద లోన్స్ విత్ బిజినెస్ పర్సన్స్ సార్. డిపాజిట్ ద అమౌంట్ నాట్ గివెన్ ద ఇంట్రెస్ట్ సార్. యాక్చువల్లీ ఈ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కు ఓవర్ డ్రాఫ్ట్ అంటే యూ హ్యావ్ టు టెల్ అగెయిన్స్ ద సెక్యూరిటీ ఆఫ్ అ ఇమూవబుల్ ప్రాపర్టీ ది బారోయర్ విల్ బి గివన్ అ లిమిట్ అప్ టు విచ్ హీ కెన్ డ్రా మనీ అండ్ హీ విల్ పే ఇంటరెస్ట్ ఓన్లీ ఫార్ ద అమౌంట్ డ్రాన్ బై హిమ్ And there will be a period up to which, say, normally it is granted for 1 year, it will be renewed after 1 year. The property valuation will be done, property title deeds will be verified, it will be insured against fire. And after 1 year, the limit will be renewed after studying whether the account has been running properly. He has to repay the interest on the overdraft. Arthamainda? Okay, sir. Okay. Very good. What is meant by EMI? Equity monthly installment. Equity monthly installment kadu. Equated monthly installment. Equated monthly installment. EMI. Where this will come? EMI, anyhow purchase that EMI for mobile phones, online product. మన బ్యాంక్ మనీ కోసం ఇంటర్వ్యూ పోతున్నాము, ఎందుకు యూఆర్ టాకింగ్ అబౌట్ సెల్ ఫోన్? మీరు బ్యాంక్ దగ్గర మాట్లాడాలి. యు షుడ్ సే వెన్ అ బ్యాంక్ గివ్స్ లోన్ ఇట్ హ్యాస్ టు బి రీపెయిడ్ ఎవ్రీ మంత్ ఇన్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ది ఇంటరెస్ట్. సపోజింగ్ ఎ లోన్ ఈస్ గివెన్ అండ్ 60 ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. At the end of the 60 months, the loan and interest would have been adjusted fully. Arthamainda? Okay. Very good. So, meeru MBA college lo em project chesaru? What project did you do? MBA brand image. Marketing brand image. Branding. Brand image. What is that? Branding ante emi? Don't know sir exactly. Meeru konjam konjam marketing also ippudu chadagali, entakante they can ask you questions in marketing also. Okay, What sir, is mark brainstorming ante emi telusa meeku? What sir? Brainstorming. Don't know sir. Brainstorming means whenever you are facing a problem to solve, in order to get different ideas, we will be calling people from all walks of life. There will be a student, there will be a lawyer, there will be a doctor. They will all give their views about the solution without having any reservation, without thinking whether it is correct or wrong. So this is no, and then the person will select a particular choice for removal of the problem. So this is known as brainstorming. Okay. Okay. Very good. Okay. Now, marketing principles, Emandi. What are the principles of marketing? 4 P's, 5 P's, ఏమో చెప్తున్నారు కదా. ఫోర్ పీస్ సార్. ప్లేస్, ప్రమోషన్, ప్లేస్, ప్రమోషన్, ప్రోడక్ట్. ప్రైస్ సార్. సో ప్లీజ్ టెల్ మీ ప్లేస్, ప్రమోషన్, ప్రోడక్ట్ అండ్ ప్లేస్. Please tell, talk to me about product. Product. Product, how it is important. Dani kosam cheppandi.
Product. Sir, Product, you have to speak. Product is very, very important. The product we are bringing out must be really valuable. The customer must be able to realize the benefits out of this. And the competing products, we must be able to produce to match the competing products. For example, you are manufacturing some talcum powder. You must manufacture to compete with Ponds and other leading companies. Arthamainda? okay, sir. Very good. So marketing also you have to study, Baba. I have given you some material on marketing also. Please go through that. Okay, sir. Next, sir. I am C. And there are videos on marketing also. Nenu Vestunamo. Please see that. Okay, best wishes. This first interview, you have done well, but Kani, idi sufficient kadu. Inka better ga chappa matladali. Next, my dear. I will ask some GK questions. Can you tell me the name of five union ministers with their cabinets? Kinjarapu Ram Mohan Naidu, Pemmasani Chandrasekhar, Mr. Amit Shah, Mr. Nitin Jairam Gadkari, మిస్టర్ రాజ్నాథ్ సింగ్, మిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. యూ హ్యావ్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆల్సో కరెక్ట్లీ. ఇంకొకసారి చదువుకోండి. తర్వాత 8:30 మీటింగ్ లో ఎప్పుడు వస్తున్నారో అప్పుడు ఇంకొకసారి అడుగుతున్నాము. యూ ఓకే. హ్యావ్ టు టెల్ ద నేమ్స్ ప్రాపర్లీ. మీరు యూనియన్ మినిస్టర్స్ చెప్పాలి, స్టేట్ మినిస్టర్స్ ఆల్సో చెప్పాలి. ఓకే, ఓకే. బెస్ట్ విషెస్. గాడ్ బ్లెస్ యూ. అవి సార్ మే బి ఇంటర్వ్యూ ఐ విల్ మిస్ ఇట్. ఐ